नमस्ते याक न्यूज़ को स्वागत है। नेने मालामण्यम मुंदिगा हेडलाइंस। टीडीपी निविडिना दक्षिण एमएलए वासुपल्ली कप्पुकुन्ना वाईसीपी कंडुवा। जिल्लालो कोनसागुतुन्ना करोना कल्लोलम ताजागा 371 पॉजिटिव केसुलु आरुगुरु मृति। एसीबी की फिर्याद चेसना स्पंदन लेदु। प्रभुत्व तीरुपै अय्यन्न रुसरुसलु। हिंदू देवालयाल परिरक्षणपै बीजेपी शांतियुत निरसन। पार्टी कार्यालयाल्लो धर्नालु। पुट्टिनरोजु वेडुकल्लो विषादं। అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి। ఇక వార్తల వివరాలు చూద్దాం। విశాఖ హార్బర్లో టీడీపీ గోడలు బీటలు వారాయి। ఆ పార్టీ కంచుకోట బద్దలైపోయింది। హార్బర్లో గెలిచిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలలో ఒకరు వైసీపీ గూటికి చేరారు। విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీని వీడి వైసీపీ కండువా కప్పుకున్నారు। దీంతో విశాఖలో టీడీపీ పతనం ప్రారంభమైంది। విశాఖ నగర పరిధిలో టీడీపీకి మంచి పట్టు ఉంది। 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ 151 సీట్లు కైవసం చేసుకున్నప్పటికీ విశాఖ నగర పరిధిలో ప్రధాన నాలుగు దిక్కులను టీడీపీ కైవసం చేసుకుంది। విశాఖలో ప్రధాన నగర ప్రాంతమంతా దక్షిణ నియోజకవర్గంలోనే ఉంది। అత్యంత కీలకమైన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇప్పుడు టీడీపీని వీడారు। ఉత్తరాంధ్రలో అత్యధిక సామాజిక వర్గాల్లో ఒకటైన మత్స్యకార వర్గానికి చెందిన నాయకుడు వాసుపల్లి కావడంతో టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది। గతంలో ఎంపీ విజయసాయిరెడ్డిని కలిసిన వాసుపల్లి నేరుగా ఇద్దరు కుమారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు। ఇప్పటికే రాష్ట్రంలో కరణం బలరాం, వల్లభనేని వంశీ, గిరిలు టీడీపీని వీడి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే। తాజాగా వాసుపల్లి చేరికతో వైజాగ్లో వైసీపీ బలం పెరగ్గా టీడీపీ కంచుకోట బద్దలైంది। రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిర్వీర్యం కాబోతోందని సంకేతాలు వినిపిస్తున్నాయి। ఏది ఏమైనప్పటికీ వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీని వేడడం స్థానిక పార్టీ కేడర్తో పాటు అధిష్టానానికి కూడా గట్టి దెబ్బ తగిలిందని ఖచ్చితంగా చెప్పవచ్చు। ముఖ్యంగా సౌత్ కాన్స్టిట్యూన్సీలో వారు చేస్తున్నటువంటి సేవలు నిజంగా హర్షదాయకం। వారి కుమారులు సాకేత్ కానీ, సూర్య కూడా, వాసుపల్లి గణేష్ గారు, గణేష్ గారు పార్టీలోకి, గణేష్ గారి కుటుంబం ఫ్యామిలీ పార్టీలోకి రావడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది। మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన చేత పార్టీ అధ్యక్షులు కండువా వేయడం జరిగింది। వారు పార్టీకి కృషి చేస్తారు, అభివృద్ధికి కృషి చేస్తారు। నిజంగా వారు ఈరోజు పార్టీలోకి రావడం పార్టీకి కొండంత బలాన్ని ఇస్తూ ఉంది। నిజంగా ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ అని చెప్పి చెప్తాను। ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది। విశాఖపట్నంలో సౌత్ కాన్స్టిట్యూన్సీలో ప్రజలు దాన్ని ఆశించి పని చేయగలుగుతారు। సత్తా ఉండే వాసుపల్లి గణేష్ కుమార్ గెలిచినది గెలిచిన జరిగింది। అనేక పనులు ఈరోజు ఉన్నాయి, ముస్లింస్వి, మత్స్యకారులవి, ఎస్సీలవి, అలాగనే క్రిస్టియానిటీవి, ఆ పనులన్నీ కూడా జరగాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేయగలుగుతారని చెప్పేసి ఈ రకమైన డిసిషన్ తీసుకొని ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది। తప్పకుండా మళ్ళీ సౌత్ కాన్స్టిట్యూన్సీని, అలాగే విశాఖపట్నంలో రాబోయే ఎలక్షన్స్, ముఖ్యంగా మేయర్ ఎలక్షన్స్లో 100% సీట్స్ అన్నీ కూడా కొట్టి ఇలాగా నా వంతు నేనేమో కృషి చేసి ఒక ప్రజెంటేషన్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తానని చెప్పి నేనేమో అందరి సమస్యలని అనేక సంక్షేమ పథకాలు, ఆ పథకాలన్నీ కూడా బాటమ్ లెవెల్లో పేదవంట చేస్తామన్నమాట। జిల్లాలో కరోనా స్పీడ్ కొనసాగుతోంది। కేసులు, మరణాల నమోదులో రాజీ పడడం లేదు। దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు। తాజాగా 371 మందికి వైరస్ సోకింది, చికిత్స పొందుతూ 6 మృతి చెందారు। దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 46,569కి, మృతుల సంఖ్య 349కి చేరింది।
జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేసులు మరణాల నమోదులో వెనక్కి తగ్గకపోవడంతో జిల్లావాసులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా 371 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 46569కు మృతుల సంఖ్య 349కు చేరింది. కొత్తగా మన్యంలో 19, ఆరిలోవలో 19, కసింకోటలో 9, అనకాపల్లి నాతవరంలలో 5 చొప్పున కేసులు నమోదయ్యాయి. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటిస్తే తప్ప వైరస్ నుంచి విముక్తి పొందడం సాధ్యం కాదు. ఈఎస్ఐ కుంభకోణంపై అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేసి 24 గంటలైనా తనకు ఎలాంటి మెసేజ్ అందలేదని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రిగా తాను ఫిర్యాదు చేస్తేనే స్పందన లేదని, సామాన్యుల పరిస్థితి ఏంటని ధ్వజమెత్తారు. ఈఎస్ఐ కేసులో A14 నిందితుడు కార్తీక్ నుంచి కారు లంచంగా తీసుకున్న ఆధారాలు బయటపెట్టినప్పటికీ ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమన్నారు. తక్షణమే మంత్రి జయరాం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆధారాలన్నింటినీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. A14 గ్రూప్ ఫోటో తిరుగుతున్నారు. అదే పెంచి కారులో మంత్రి గారు స్వయంగా తిరుగుతున్నారు. ఇంకా నాకు తెలియదు, కూలీ లేదు, కొడుకు పేరు సోహలంగం అని ఇంకా ఏమీ లేదు. అక్కడ ఏమి మంత్రి జయరాం గారి మీద కొన్ని అభియోగాలు చేసిన సంగతి మీ అందరికి తెలుసు. అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కూడా అయింది. తర్వాత నిన్న మంత్రి గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కామెంట్స్ కూడా చేశారు. అది సహజం. నేను కామెంట్ చేసినప్పుడు అతను కూడా కామెంట్ చేయడం సహజం. ఆ కామెంట్స్ మీద మళ్ళీ నేను రిప్లై ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి నేను భావించి ఈ రోజు మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారు స్పీచ్లు ఏమన్నారంటే మీరు ఇమీడియట్ గా ఫోన్ చేసి చెప్పండి, యాక్షన్ తీసుకుంటామన్నారు. అంటే నువ్వు ఇచ్చిన స్పీచ్కి మీ పనితీరుకి ఏమైనా సంబంధం ఉందా ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నాను. నేను ఒక మాజీ మంత్రిని 37 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఏ ఆధారం లేకుండా అరెస్ట్ చేసావే. నీ మంత్రి విషయంలో నేను రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లోని అందరూ మాట్లాడి చర్చ జరిగేవి, మీరు ఎందుకు కనీసం స్పందించట్లేదు? కనీసం మాట్లాడలేదు. అయ్యన్న పాత్ర చెప్పింది వాస్తవం కాదనో చెప్పాలా, లేదా వాస్తవమైతే ఎంక్వైరీ చేస్తారో చెప్పాలి కదా. ఎందుకు ముఖ్యమంత్రి స్థాయిలో మీరు మాట్లాడలేదు? కావాలని బురదర జల్లే నైజం నాకు లేదు. అంటే నాకు కూడా క్రెడిబిలిటీ ఉంది. అంచేత ఇష్టం వచ్చినట్టు నిందలు వేసి మనిషిని కాదు. నేను ఇవాళ నా దగ్గర ఆధారాలు ఉన్నా చెప్తున్నాను, అందుకే పబ్లిక్గా మాట్లాడుతున్నాను. నేను రిపోర్ట్ ఇస్తేనే దిక్కు మొక్కు లేదు, సామాన్యులు రిపోర్ట్ ఇస్తే వాళ్ళు వ్యాక్సిన్ తీసుకుంటావా? ఎన్నాలే జనాలు మోసం చేస్తారు. ఇప్పటికైనా ముందుకురా, ఇచ్చిన మాట మీద నిలబడు. నీ మంత్రిని కాపాడడం కోసం ప్రయత్నం చేయకు. ఇమీడియట్ గా నువ్వు అన్న మాట ప్రకారంగా ఎంక్వైరీ చర్య తీసుకోమని మనం చేస్తున్నాం. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరోధించలేకపోతోందని బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎం రవీంద్ర మండిపడ్డారు. హిందూ దేవాలయాల పరిరక్షణపై జగన్ సర్కార్ వైఖరిని నిరసిస్తూ పార్టీ కార్యాలయంలో శాంతియుత నిరసన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం ఉద్యమించిన బీజేపీ నేతలు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ విశాఖ శాఖ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసే సంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నా జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యకులు ఎం రవీంద్ర మాట్లాడుతూ గత 15 రోజులుగా అంతర్వేదిలో జరుగుతున్న దుర్ఘటనలు, రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల మనోభావాలను కించపరిచే సంఘటనలు, హిందువుల సహనాన్ని చేతకానితనంగా చూపిస్తూ రెచ్చగొడుతున్న పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని ఆయన వాపోయారు. అనేక హిందూ దేవాలయాలపై, దేవతా విగ్రహాలపై జరుగుతున్న దాడులను రవీంద్ర ఖండించారు. నేరానికి పాల్పడిన దుండగులపై చర్యలు తీసుకోకుండా చట్టానికి లోబడి రాజ్యాంగబద్దంగా శాంతియుత నిరసనలు తెలియజేస్తున్న హిందువులను వివిధ సెక్షన్ల కింద అరెస్టులు చేసి అన్యాయంగా ఇబ్బందులకు గురిచేయడం రాష్ట్ర ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రకాష్ రెడ్డి, రాజా బహదూర్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలం జరిగిన అంతర్వేది రథ దగ్గం ఏదైతే ఉందో అది దగ్గమైన సందర్భంగా కొంతమంది హిందువులు వారి యొక్క హక్కు నిరసన తెలియజేయడం, వారు నిరసన తెలియజేస్తే వారి మీద అనేక కేసులు సెక్షన్లు బనాయించి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. చలో అంతర్వేది అనే కార్యక్రమం ద్వారా వారి అరెస్టుకు నిరసనగా మేము ఒక కార్యక్రమాన్ని చేపడితే
కనీసం ఇంట్లోంచి బయటికి కదలకుండా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. బయలుదేరిన కొంతమంది నాయకులను అడ్డగించి దారిలోనే అరెస్ట్ చేసి వెనక్కి తిరిగి పంపించడం ద్వారా మాకున్న రాజ్యాంగబద్ధమైన హక్కుని ఈ ప్రభుత్వం కాలరాస్తోంది. ఆ తర్వాత మా డిమాండ్కి తలొగ్గి కొంతవరకు మెత్తబడిన ప్రభుత్వం కండిషనల్గా బెయిల్ ఇవ్వడం జరిగింది. కానీ మా డిమాండ్ ఒకటే, మీరు దోషులను ఎందుకు పట్టుకోవట్లేదు? దోషులను పట్టుకుని శిక్షించాల్సింది పోయి నిరసన తెలియజేసిన హిందువులను మీరు శిక్షిస్తారా? ఈ విధంగా బేషరతుగా ఎటువంటి కండిషన్స్ లేకుండా మీరు కేసులు ఉపసంహరించుకుని వారిని విడుదల చేయాలని మేము కోరితే కండిషన్స్. అచ్యుతాపురం ఓ ప్రైవేట్ రిసార్ట్స్లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యువకుడి మృతదేహం రిసార్ట్స్ ఈతకొలనులో కనిపించడంతో స్నేహితులే చంపేసి ఉంటారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గాజువాకకు చెందిన సుధాకర్ అనే యువకుడు తన పుట్టినరోజు సందర్భంగా అచ్యుతాపురం మండలం కొండకర్ల వద్ద ఓ ప్రైవేట్ రిసార్ట్స్లో బర్త్డే పార్టీ ఏర్పాటు చేశారు. సుధాకర్కి చెందిన మొత్తం 10 మంది స్నేహితులు ఈ పార్టీలో పాల్గొన్నారు. వీరిలో గాజువాక బీసీ రోడ్ ప్రాంతానికి చెందిన సాయి అనే యువకుడు స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయాడని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. 10వ తరగతి చదువుతున్న సాయి తల్లిదండ్రులు మరణించడంతో బంధువులు ఇంట్లో ఉంటున్నారు. ఈ దశలో స్విమ్మింగ్ పూల్లో సాయి శవమై కనిపించడంతో స్నేహితులే చంపేసి ఉంటారని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెన్త్ క్లాస్ చదువుతాను, పాస్ అయ్యాను. మాకు చెప్పడం మటుకు టెన్త్ మిక్చర్ ఫంక్షన్ కలుపుతున్నానని చెప్పేసి అన్నారు. మళ్ళీ నైట్ మాకు రాత్రి 11 ఆ టైంకి ఫోన్ అబ్బాయి బాడీని తీసుకొచ్చి ఇక్కడ వేశారు. అంతే మాకు బర్త్డే ఏం జరిగిందనేది మాకు ఏం తెలియదు. ఆ అబ్బాయితో ఏంటంటే మాకు తెలిసిన ఫ్రెండ్స్ అయితే వాళ్ళు కాదు. మాకు ఇన్ఫర్మేషన్ రాత్రి 10:30 ఆ టైం అప్పుడే మాకు ఫోన్ కాల్ వచ్చింది. ఆర్కే హాస్పిటల్కి వచ్చామనేసి బాబు వాటర్ తాగేసేది స్విమ్మింగ్ పూల్లోని రమ్మని చెప్పేసి అన్నారు. మేము అప్పటి నుంచి మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తున్నామండి, ఫోన్ కాల్స్ అవ్వట్లేదు. మాకు మటుకు 11 గంటలకి ఫోన్ వచ్చింది. ప్రధాని మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ శ్రేణులు సేవా సప్తాహం నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా పార్టీ మెడికల్ సెల్ ఆధ్వర్యాన సిటీ సెంట్రల్ పార్క్ సమీపాన వీధి విక్రయదారులకు మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరై వీటిని పంపిణీ చేసి మాట్లాడారు. వీధి వ్యాపారుల అభివృద్ధి కోసం ముద్రా రుణాలను అందిస్తున్న ఘనత మోడీదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సెల్ కన్వీనర్ రవికుమార్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్టోబర్ 2019 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది పూర్తిగా నిషేధిస్తూ ఒక ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. దేశ వ్యాప్తంగా దీనిపైన ప్రజలందరూ స్పందించారు. ప్రపంచంలో అనేక దేశాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధించే. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ద్వారా పర్యావరణానికి ఎంత హాని జరుగుతుందంటే మొత్తం పంచభూతాలు కూడా దానివల్ల సర్వనాశనం అయిపోతాయి. సో పంచభూతాలను రక్షించాలంటే మనల్ని మనం రక్షించుకున్నట్టు, ఆ విధంగా ఎంత మేరకు వీలైతే మీ జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధించి దాన్ని తొలగించండి, మళ్ళీ మళ్ళీ వాడే ప్లాస్టిక్ ని వాడండి అని చెప్పి నరేంద్ర మోడీ గారు పిలుపు. కనుక ఈరోజు ఆయన 70 వసంతాల పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయాలంటే ఆయన ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన బ్యాన్ విధించారో అది ప్రజల్లో మళ్ళీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం భారతీయ జనతా పార్టీ విశాఖ శాఖ తరఫున ఈరోజు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యతిరేకంగా అవేర్నెస్ ప్రోగ్రాం, అలాగే కోవిడ్ నేపథ్యంలో తీసుకునే జాగ్రత్తలు, మాస్కులు, శానిటైజర్ ఇవన్నీ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ విధంగా మనం అందరం కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధించడం ద్వారా ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేస్తాం. ఎన్విరాన్మెంట్ కి అత్యంత దగ్గరగా ఉండే అవకాశం మనకు దొరుకుతుంది. కోవిడ్ నేపథ్యంలో అందరం కూడా పర్యావరణానికి దగ్గరగా ఎవరైతే బ్రతికారో వాళ్ళందరికీ దాని బారిన పడలేదు. ఎవరైతే దాని దూరాన్ని ఉన్నారో వాళ్ళందరూ బారిన పడ్డారు. కనుక మనందరం కూడా అప్రమత్తంగా ఉండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మనం పూర్తిగా నిషేధించాలని చెప్పి అందరికీ మనవి చేసుకున్నాం. కరోనా ఉధృతి నేపథ్యంలో డిప్లొమా ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షలు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ర్యాలీ నిర్వహించింది. డిప్లొమా పరీక్షలు రద్దు చేయాలని, పరీక్షలు లేకుండానే విద్యార్థులను ప్రమోట్ చేయాలని నినాదాలు చేశారు. ఒక దశలో పోలీసులు నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు పలువురు ఎస్ఎఫ్ఐ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రభుదాస్ మాట్లాడుతూ పరీక్షల పేరుతో పిల్లలను కరోనా మహమ్మారికి బలి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. డిప్లొమా పరీక్షలు రద్దు చేసి అవసరమైతే పరీక్షలు లేకుండానే విద్యార్థులను ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిప్లొమా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న పరీక్షలు రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ ఎస్ఎఫ్ఐ మేరకు పిలుపు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం ర్యాలీ చేయాలని చెప్పేసి అనుకున్నాం. అదే మాదిరిగా ఈరోజు గాంధీ విగ్రహంలో ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఏదైతే డిగ్రీ తరహా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ తరహా ఎగ్జామ్స్ రద్దు చేశారు, అదే మేరకు డిప్లొమాలో చదువుతున్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థుల ఎగ్జామ్స్ కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. గతంలో తెలంగాణలోని ఫస్ట్ థర్డ్ డిప్లొమా ఎగ్జామ్స్ రద్దు చేశారు, అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ విధంగా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులకు ఇతర తరగతికి ప్రమోట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా కరోనా నేపథ్యంలో కరోనా కేసులు ఎక్కువ పెరుగుతున్నాయి, ఆ తరహాలో ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల వారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా డిప్లొమా చదువుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వచ్చి ఎగ్జామ్స్ రాయాలని చెప్పేసి అంటూ ఉన్నారు. అందరూ వచ్చిన తర్వాత విద్యార్థులకి కరోనా తప్పనిసరి సోకుతుంది, వారు అనారోగ్యం పాలవుతారు, ఇది ఖచ్చితంగా సరైనది కాదని చెప్పేసి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. కావున ఈ డిప్లొమా నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖను పరిపాలనా రాజధానిని చేయాలన్న డిమాండ్తో మత్స్యకార యువజన నాయకుడు జానకిరామ్ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగింది. వైసీపీ నాయకులు కె వెంకట్రావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ది లక్ష్యంగా సీఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రయత్నిస్తే ప్రతిపక్ష టీడీపీ అడుగడుగునా అడ్డుపడడం శోచనీయమన్నారు. విశాఖ పరిపాలనా రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందినటువంటి నగరం విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ ఉంది, బిహెచ్పీబీ ఉంది, షిప్ యార్డ్ ఉంది, పోర్ట్ ట్రస్ట్ ఉంది, దీర్ఘమైనటువంటి సముద్ర తీర ప్రాంతం ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ ప్రఖ్యాతి చెందిన ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి. విశాఖపట్నం కూడా 20 లక్షల పాపులేషన్ దాటిపోయి ఉంది. నగర జనాభా కూడా అన్ని రంగాలకు ఇది దీని స్థాయికి కూడా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అన్ని స్థాయిలో కూడా విశాఖపట్నం అభివృద్ధి చెందింది కనుక శివరామకృష్ణ కమిటీని ఇచ్చిన నివేదిక ప్రకారం కానీ, బాస్టన్ కన్సల్టెన్సీ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం కానీ, జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక కానీ, ఉపసంఘం వారు ఇచ్చిన నివేదికను కానీ దాన్ని తోచా తప్పక అమలుపరిచి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో దాన్ని ఆమోదించి దాన్ని ఆ చట్టాన్ని గవర్నర్ గారు ఆమోదించిన తర్వాత కూడా దీని మీద హైకోర్టుకి స్టే వెళ్లడం చంద్రబాబు నాయుడు తాలూకా నీచ రాజకీయాలకి దగ్గర నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ సౌత్ ఇన్ఛార్జ్ విఎంఆర్డీఏ మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ త్వరగా కోలుకోవాలని 27 వార్డు వైసీపీ అధ్యక్షులు నీలాపు సర్వేశ్వరరెడ్డి దొండపర్తి ఎరుకుమాంబగుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజాతశత్రువు మంచి మనిషి ద్రోణంరాజు శ్రీనివాస్ ఆరోగ్యం మెరుగుపడాలని ఎరుకుమాంబ అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ద్రోణరాజు శ్రీనివాస్ గారు విఎంఆర్డీఏ చైర్మన్ గారు, అలాగనే మన దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త అతను కొద్దిగా ఆరోగ్యరీత్యా కొద్దిగా బాగులేగా ఉన్నారు. అలాగే నిన్నటిన్న సమాచారం ప్రకారం మెరుగవుతుందని కూడా తెలిసింది. ఇంకా మెరుగైన ఆరోగ్యంతో అతను వచ్చి మళ్ళా మా దక్షిణ నియోజకవర్గానికి అతని అభిమానులకి కార్యకర్తల సమక్షంలో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనాలని మా గ్రామ దేవత అయిన ఎరుకుమాంబ అమ్మవారి గుళ్ళో మేము ప్రత్యేక పూజలు చేయించామండి. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఎందరో కార్యకర్తలు కూడా మా స్నేహితులు అందరూ కూడా పాల్గొన్నారు. అతను ఆరోగ్యం బాగుండాలని ఆరోగ్యవంతులయ్యి తిరిగి వచ్చి మా సమక్షంలో ఎన్నో కార్యక్రమాల్లో ఉండాలని మా కార్యకర్తలు కూడా ముఖ్య ఉద్దేశం మీద ఈ యొక్క ప్రత్యేక పూజలకి అందరం కూడా హాజరయ్యి వచ్చాము. అలాగే మన జిల్లా మంత్రి వైసీపీ సౌత్ ఇన్ఛార్జ్ విఎంఆర్డీఏ మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ ఆరోగ్యం కుదుట పడాలని 35 వార్డు విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ విల్లూరి భాస్కర్రావు ప్రసాద్ గార్డెన్స్ సీతారాముల ఆలయం వద్ద ప్రత్యేక పూజలు హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి మనిషి కార్యకర్తలను అభిమానించే గొప్ప నాయకుడు ద్రోణంరాజు శ్రీనివాస్ అని, ఆ భగవంతుడు కృపచూపి ఆయన ఆరోగ్యంగా నిండు నూరేళ్లు బతికేలా ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు ద్రోణంరాజు అభిమానులు పాల్గొన్నారు. ఎక్కువగా మా ద్రోణరాజు శ్రీనివాస్ గారు ఈ దక్షిణ నియోజకవర్గంలో ఆయన సేవలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ఎన్నో 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 చేసి ద్రోణరాజు గారి తాలూకా బ్రాండ్ అంటే ఒక లెక్కల్లో ఉంటుంది. అటువంటి ద్రోణరాజు గారికి చిన్న అస్వస్థత గురయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని మేము అందరం కూడా చాలా చాలా బాధపడుతూ ఈ దక్షిణ నియోజకవర్గానికి ఆయన మళ్ళీ ఆరోగ్యం కోలుకోవాలని, ఈ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ప్రతి అభిమాని కూడా ద్రోణరాజు గారి కోసం, ద్రోణరాజు గారికి బాగుండాలి, ద్రోణరాజు గారు ఆరోగ్యం మెరుగుపడాలనే చక్కని సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ మహాహోమం తలపెట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్థులై ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు చేసి పూజించి ఆ భగవంతుని వేడుకుంటూ, అలాగే మసీదుల్లో
చర్చిల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రేయర్స్ చేసి ఆ భగవంతుని వేడుకుంటూ ద్రోణరాజు గారు మళ్ళీ నవ్వుతూ మళ్ళీ మా అందరికీ కూడా కొండంత అండగా నిలబడాలని ఆయన ద్వారాగా ఈ దక్షిణ నియోజకవర్గంలో మన ఎన్నో సంక్షేమ ఫలాలు సంక్షేమ పథకాలు ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలకి పేదలకి ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఉండాలని ఆయన నాయకత్వంలో మీ అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయాలని చెప్పేసి ఆ భగవంతుని యొక్క హోమం కార్యక్రమం చేపట్టి వేడుకుంటూ ఆచార్య పురుగుళ్ళ ఆదేశ్వరరావు సంస్మరణ సభ ఏయు హిందీ విభాగం సమావేశ మందిరంలో పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవి, రచయిత, సాహితీ విమర్శకుడు, హిందీ భాషపై పూర్తి స్థాయిలో పట్టు ఉన్న వ్యక్తి ఆదేశ్వరరావని కొనియాడారు. ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు పాల్గొన్నారు. ఆచార్య పురుగుళ్ళ ఆదేశ్వరరావు గారు కవి, రచయిత, అనువాదకుడు, సాహితీ విమర్శకుడు, అన్నిటినీ మించి హిందీ మాతృభాష కాకపోయినప్పటికీ తెలుగు మాతృభాష అయినప్పుడు కూడా హిందీ సాహిత్యం మీద, హిందీ కవిత్వం మీద అసాధారణమైనటువంటి పట్టును సాధించినటువంటి ఆచార్య ఆదేశ్వరరావు గారు ఆయన ప్రముఖ హిందీ తెలుగు కవి బైరాగ్ గారి శిష్యరకంలో హిందీ అధ్యయనం చేసి మద్రాసులో ఉద్యోగం చేసి అక్కడ నుంచి ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో ఆచార్యుడిగా పనిచేసి పలు గ్రంథాలు రాసి దగ్గర దగ్గర 30-35 గ్రంథాలు రచించినటువంటి గొప్ప కవి, రచయిత, ఆయన లేని లోటు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి హిందీ రంగానికి ఆయన లేని లోటు తీరని చెప్పని నేను మనవి చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కావాలని కోరుకుంటూ ఇవాళ సంస్మరణ సభ నిర్వహించాం ఇక్కడ. కనీస ఉపాధి రక్షణ లేదంటూ సిఐటియు ఆధ్వర్యంలో తోపుడుబళ్ల వ్యాపారులు ఎంవిపి కాలనీలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర శాఖ ప్రతినిధి కృష్ణ మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాలలో కార్మిక సమస్యలు లేవనెత్తాలని ప్రజాప్రతినిధులను డిమాండ్ చేశారు. తోపుడుబళ్ల వ్యాపారులకు గుర్తింపు కార్డులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే హాకర్స్ జోన్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తోపుడుబళ్ల వ్యాపారులు పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో కార్మికుల యొక్క సమస్యల్ని అలాగే ప్రజా సమస్యల్ని లావనెత్తాలని చెప్పి సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉంది. మనం ఈరోజు ఎంవిపి కాలనీలో చూస్తుంటే తోపుడుబళ్ళ కార్మికులకి ఎటువంటి ఉపాధి రక్షణ అనేది లేదు. వాళ్ళకి బిల్డింగ్ కార్డులు, వాళ్ళకి తోపుడుబళ్ళ కార్మికులకి కార్డులు కూడా ఈరోజు వరకు కూడా ఇవ్వడం లేదు. అలాగే ఆఖరి జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా సరే ఈరోజుకి ఆఖరి జోన్ కూడా ఏర్పాటు చేయట్లేదు. అలాగే ఇంకోవైపున బిల్డింగ్ కార్మికులు ఉన్నారు. బిల్డింగ్ కార్మికులు దాదాపు 9 నెలల నుండి పనులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ఆ బిల్డింగ్ కార్మికులకి ఈరోజు వెల్ఫేర్ బోర్డు ఉంది. ఆ వెల్ఫేర్ బోర్డు నుండి డబ్బులు ఇవ్వాలని చెప్పి, 10,000 చొప్పున ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొత్తం రెండు కూడా ఆ వెల్ఫేర్ బోర్డులో ఉన్న డబ్బులన్నీ కూడా తమ ప్రభుత్వ అకౌంట్లోకి వేసుకుంటుంది తప్ప కార్మికులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. కరోనా కాలంలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకి రక్షణ పరికరాలు ఇవ్వాలి, పనిముట్లు ఇవ్వాలి, వాళ్ళ అదనంగా పనిచేసిన దానికి ఎలవెన్సులు కూడా ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈరోజు సెస్ ఛార్జీల రూపంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మద్దెలపాలెం తెలుగుతల్లి విగ్రహం వద్ద ఆటో డ్రైవర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఎస్కే రెహమాన్ మాట్లాడారు. సెస్ ఛార్జీల రూపంలో ప్రజలపై 600 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఆటో కార్మికుడికి 10,000 రూపాయలు తక్షణ సాయం అందించాలన్నారు. ఫైనాన్సర్ల మారిటోరియం కల్పించి వడ్డీ రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. అతలాకుతంలో ఉంటే కేంద్ర ప్రభుత్వం రోజువారు అడ్డు అదుపు లేకుండా ఈరోజు పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి ఆటో మోటార్ ప్రజలపై ఆర్థిక భారాలనే వేస్తున్నాయి. దానికి తోడు ఎప్పుడైతే పెట్రోలు, డీజిల్ కేంద్ర ప్రభుత్వం పెంచిందో దాన్ని ఆసరాగా తీసుకొని ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి పన్ను వేస్తుంది. ఈరోజు ఆయన చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పన్నుకి పన్ను పద్ధతుల్లో ఈరోజు సర్చార్జీ కింద రూపాయి పెట్రోల్ మీద, డీజిల్ మీద రూపాయి అనేది విధించారు. దీనివల్ల 600 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ఖజానాకి ఆదాయం వస్తుందట. దాన్ని 13 జిల్లాల్లో కూడా రోడ్ల అభివృద్ధి గురించి అంటున్నారు. మరి గ్యాటర్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, మరి ఏదైతే ఈరోజు కార్పొరేషన్ పంచాయతీల్లో వస్తున్న ప్రజలు కడుతున్న పన్నులు, ఈ డబ్బంతా ఎక్కడ పోతుంది? మరి దాని నుంచి మీరు అభివృద్ధి చేయాలి తప్ప ఇలాగా మోటార్ కార్మికులపై, ఆటో కార్మికులపై ఇలాగ శస్త్రరూపంలో మీరు భారాలేసి నట్టేట నిలువున ముంచే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం అనేది ముందుకు పోతుంది.
కేబుల్ రంగానికి ఎనలేని సేవలు అందించి కేబుల్ ఆపరేటర్లకు వినియోగదారులకు దిక్సూచిగా వ్యవహరించిన వ్యక్తి చెలికాని రాజశేఖర్ అని పలువురు వక్తలు కొనియాడారు. దివంగత హాత్వే రాజశేఖర్ సంస్మరణ సభ వీటలి అధినేత రాజశేఖర్ సోదరుడు చెలికాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శివాజీపాలెం తాండ్ర పాపారాయ కల్చరల్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో మల్టీ సిగ్నల్ ఆపరేటర్స్ కేబుల్ ఆపరేటర్స్ పెద్ద ఎత్తున పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిటీ కేబుల్ మాజీ అధినేత దేవినేని శశిగిరిరావు, స్కోవా ప్రతినిధులు నింగిబోతు జనార్దన్ రావు మాట్లాడారు. కేబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి రాజశేఖర్ చూపిన చొరవ మరువలేనిదన్నారు. కేబుల్ ఆపరేటర్ల సమస్యలపై తక్షణం స్పందించే వ్యక్తిని కోల్పోవడం కేబుల్ రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యాక్ట్ టీవీ ఆపరేషన్స్ మేనేజర్ అప్పన్న శ్రీనివాస్, సిటీ కేబుల్ ఎండీ శాండిల్య, కేశవరెడ్డి, జీపీటీఎల్ ప్రతినిధులు రామిరెడ్డి, ఎస్డివి ప్రతినిధి ఏవి శ్రీధర్, వాజీ ఎండీ శ్రీనివాస్, మూర్తి, పోతన్నరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దురదృష్టకరం, కేబుల్ ఇండస్ట్రీలో అత్యున్నత స్థాయికి వెళ్ళిన రాజశేఖర్ గారు నిజంగా ఈరోజు మన మధ్యన లేకపోవడం మరి ఇండస్ట్రీకి తీరని లోటు. సో ఆయనతో మనకి 95 నుంచి కూడా రాజశేఖర్ గారికి అనేక సందర్భాల్లో వ్యాపార పరంగా కానీ అసోసియేషన్ల పరంగా కానీ అనేక సందర్భాల్లో ఆయనతో కలవడం. సో ఈ ఇండస్ట్రీలో ఆయన అంచెలంచెలుగా ఎదిగిన ప్రతి పరిస్థితిని చూసినవాడిని నేను. నిజంగానే మన తెలుగు వ్యక్తి నార్త్లో కూడా అనేక మంది సీఈఓలు అలాగే సిటీపీఎల్ ఎండీ ఆర్ చైర్మన్ లాంటి వాళ్ళతో పాటు తను అన్నాన్ని పిచ్చుకునేంత గౌరవం సంపాదించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర్ గారు. సో మరి అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం నిజంగా దురదృష్టకరం అని చెప్పి తెలియజేస్తున్నాం. మనకి అందుబాటులో ఉండే వ్యక్తి అయినటువంటి నా మిత్రుడు రాజశేఖర్ ఈరోజు మన మధ్య లేకపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఎందరికో ఉపాధి కల్పించారు, మరి ఎందరికో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. కానీ ఆయన అంతిమ దశలో మేమందరం ఆయన దగ్గర లేకపోవడం అన్నది మాకు చాలా బాధించే విషయమే. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆప్కో దసరా దీపావళి మేళాను ఏర్పాటు చేసింది. సిరిపురం ఉడా కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన ఈ మేళాలో 1+1 మెగా ఆఫర్, 1+2 బంపర్ ఆఫర్లతో పాటు అన్ని రకాల వస్త్రాలపై 30% ప్రత్యేక రాయితీనిస్తున్నట్లు సిరిపురం బ్రాంచ్ మేనేజర్ విశ్వేశ్వరరావు తెలిపారు. విశాఖవాసులు, సందర్శకులు మేళాను తిలకించి చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడం ద్వారా చేనేత పరిశ్రమను, కార్మికులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ డివిజనల్ మార్కెటింగ్ అధికారి జగదీశ్వరరావు కూడా పాల్గొన్నారు. వారు నూతనంగా కొత్త పథకాన్ని పెట్టారు. ఒకటి కొంటే ఒకటి ఉచితం, ఒకటి కొంటే రెండు ఉచితం. చేనేత కార్మికుడు పని కల్పించే ఉద్దేశంతో మా యొక్క గౌరవనీయులైన ఎండీ గారు అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో ఈ కొత్త పథకాన్ని నూతనంగా ప్రవేశపెట్టారు. ఈ పథకాన్ని అందరూ వినియోగించుకుంటారు, రాష్ట్ర ప్రజలందరూ వినియోగించుకుంటారని కోరుచున్నాం. మా దగ్గర లభించే ధర్మవరం, కంచి, పోచంపల్లి, ఉప్పాడ, బందరు, తువాళ్ళు, లుంగీలు, డ్రెస్ మెటీరియల్, షర్ట్లు మొదలగు లభించును. విశాఖ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించి ఆపుకొని ప్రోత్సహిస్తారని, వీడియో ద్వారాగా ఇంకా ముందుకు తీసుకెళ్తారని మరీ మరీ కోరుతున్నాం. వీడియో ప్రజలకి మరి మేనేజర్ తరఫున, అందరూ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ప్రధాని మోడీ 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ శ్రేణులు సేవా సప్తాహం నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా గాజువాక పార్టీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు పాత కర్ణవాణిపాలెం ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. స్కూల్ ప్రాంతాన్ని శుభ్రపరిచారు. పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు నరసింహారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు వర్రి లలిత, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రోజు ఒక కార్యక్రమం చొప్పున చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ అంటే మన ప్రాంతాలను పరిశుభ్రపరచడం, అదేవిధంగా అన్ని ప్రాంతాలను, మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని శుభ్రంగా ఉంచుతానని ప్రతిజ్ఞ చేయడం, ఇలా చేయమని చెప్పి మా పార్టీ పెద్దలు పిలుపునివ్వడం జరిగింది.
సింహగిరి భక్తులతో రద్దీగా మారింది. కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. కొండపై స్వామిని దర్శించుకునేందుకు అవకాశం లేని వారంతా తొలి పావంచ వద్దే అప్పన్నను దర్శించుకుని పూజలు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనల మేరకు 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 50 ఏళ్లలోపు చిన్నారులను అనుమతించటం లేదు. దీంతో కుటుంబాలతో వచ్చేవారంతా కొండ దిగువనే తొలి పావంచ వద్ద స్వామిని దర్శించుకోవడంతో అక్కడ రద్దీ ఏర్పడింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాల భక్తులు కూడా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు. అయితే కోవిడ్ నిబంధనలతో స్వామి దర్శన భాగ్యం దొరకని కొందరు తొలి పావంచ వద్దే సింహాద్రినాథునికి మొక్కులు చెల్లించుకుని వెళ్తున్నారు. వేనని నమ్మినామయ్యా, కైమోచి నీ సన్నిధి నిలచినామయ్యా, అండదండని వేనని నమ్మినామయ్యా, కైమోచి నీ సన్నిధి నిలచినామయ్యా. సింహాచలం దేవస్థానంలో అక్రమాల నిగ్గు తేల్చేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని టీడీపీ డిమాండ్ చేసింది. దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సింహాచలం తొలి పావంచ వద్ద నిరసన తెలిపింది. ముందుగా అప్పన్న స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు పాసర్ల ప్రసాద్ అన్నారు. సింహాచలం దేవస్థానంలోనూ అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. వంశపారంపర్య ధర్మకర్తను పక్కన పెట్టి చీకటి జీవోతో రాత్రికి రాత్రి కొత్త వ్యక్తిని దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నియమించారని మండిపడ్డారు. దేవస్థానంలో జరుగుతున్న అన్ని అవకతవకలపై సీబీఐ విచారణ వేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరసనలో టీడీపీ నాయకులు రాజబాబు, డిఏఎన్ రాజు, పివి నరసింహం తదితరులు పాల్గొన్నారు. మహాపుణ్యక్షేత్రం, మన మహాపుణ్యక్షేత్రంలో గల ఈ దేవాలయంకి మొట్టమొదటి దాడి జరిగింది. అది ఏ విధంగా అంటే వంశ పారంపర్యంగా ఉన్న ధర్మకర్తలని పక్కన పెట్టి మరి తన తండ్రి గురించి ఆధార్ కార్డులో కానీ, రేషన్ కార్డులో కానీ, ఓటర్ కార్డులో కానీ, పాస్పోర్ట్లో కానీ చెప్పుకోలేని ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి అర్ధరాత్రి చీకటి జీవో ఇచ్చి ఆమెను చైర్పర్సన్ చేశారు. ఆమె చైర్పర్సన్ గా వచ్చిన కానించి ఈ దేవాలయంలో విపరీతమైన అన్యాయాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మన సింహాద్రి అప్పన్న కొండ ఎంతో పవిత్రమైన ఈ కొండని ముట్టుకోవడానికి కూడా ఎవరికి అర్హత లేని ఈ కొండని గతంలో అభివృద్ధికి ఆనవాళ్ళుగా ఒక టర్నల్ వేద్దామని కాంగ్రెస్ ప్రభుత్వంలో ముందుకొస్తే వద్దని పొమ్మన్న ఈ కొండని మరి తవ్వేసి మరి లక్షలాది కోట్లాది రూపాయలు గ్రావెల్ అమ్మేయడం జరిగింది. అది కాక మరి ఎవరైతే ఈ రాజకీయ నాయకులు ఉన్నారో హుదూద్ టైంలో ఇల్లు పడిపోతే వాళ్ళకి డిడిఆర్సి మీటింగ్ లో పర్మిషన్ ఇచ్చారు. దాన్ని ఆసరాగా తీసుకొని అసలు హుదూద్ లో పడిపోని ఇళ్ళకి, ఖాళీ స్థలాలకు కూడా వీళ్ళు విపరీతమైన లెటర్లు ఇచ్చి దగ్గరుండి దేవుడు భూములు అన్యాక్రాంతం చేశారు. వైఎస్ఆర్ పెళ్లి కానుక పథకంలో పనిచేస్తున్న కళ్యాణ మిత్రలను కొనసాగించాలని సిఐటియు అనుబంధ ఏపీ కళ్యాణ మిత్రల యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలియజేసింది. 18 నెలల బకాయి పారితోషికాలను చెల్లించాలని, కళ్యాణ మిత్రలను కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వి లక్ష్మి మాట్లాడారు. లాక్డౌన్ కు ముందే వైఎస్ఆర్ పెళ్లి కానుక పథకం వెబ్సైట్ను మూసివేశారని తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2500 మంది కళ్యాణ మిత్రలు రోడ్డును పడ్డారని అన్నారు. మరోపక్క లబ్ధిదారులు పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే లబ్ధిదారులు, కళ్యాణ మిత్రలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2019లో మేము సీఎం గారి దగ్గరికి ధర్నాకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఆయన మాకు హామీ ఇచ్చారు, మిమ్మల్నే ఉంచుతామమ్మా, మిమ్మల్ని ఎవరిని తీయము, మీరే ఉంటారని చెప్పారు. తర్వాత మీకు ఇచ్చి మాకు పారితోషికం ఇస్తారండి, అది ఏమో డబల్ చేస్తానని, ఇన్సెంటివ్ డబల్ చేస్తానని చెప్పారు. అయితే డబల్ చేయలేదు. ఇప్పటికొచ్చి మాకు ఈ కరోనా 4 నెలలు అవుతుంది, ఈ 4 నెలలు టైంలో కూడా సైట్ పూర్తిగా క్లోజ్ చేశారు, మమ్మల్ని వర్క్ లో కూడా కొనసాగించలేదు. ఇప్పటికొచ్చి 14 నెలలు ఇన్సెంటివ్ మాకు బకాయి ఉంది, ఇప్పటికొచ్చి ఆ ఇన్సెంటివ్ కూడా మాకు ఇప్పించలేదు. ఇప్పుడు అది 14 నెలలు, ఇది 4 నెలలు, 18 నెలల నుంచి మేము ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం. రోడ్డు మీద ఎక్కాల్సిన పరిస్థితి కళ్యాణ మిత్రులకు వచ్చింది. చాలా మంది కుటుంబాలు ఎన్నో బాధలు పడుతున్నారు, దీని మీద ఆధారపడి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు ఈ సైట్ క్లోజ్ చేసేయడం వల్ల పనికి వెళ్ళక, ఆ డబ్బులు విడుదల చేయక, కూలి పనులకు వెళ్లాల్సిన పరిస్థితి కళ్యాణ మిత్రులకు వచ్చింది. మాకు వెంటనే 14 నెలల బకాయి ఇప్పించాల్సిందిగా, తర్వాత మమ్మల్ని వెంటనే విధుల్లో కొనసాగించాల్సిందిగా సీఎం గారిని కోరుకుంటున్నాం. విశాఖ ఫుడ్ ప్రియుల హృదయాలను దోచుకునేందుకు మరో వేదిక సిద్ధమైంది. లాసెన్స్ బే కాలనీ బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట జిస్మాత్ అరబిక్ రెస్టారెంట్ ప్రారంభమైంది. స్టార్ మేకర్ సత్యానంద్ ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి హోటల్ ప్రారంభించి కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన శిష్యులు మహేష్, గౌతమ్ సారథ్యంలో ఇప్పటికే గుంటూరు, నెల్లూరు, విజయవాడలో జిస్మాత్ హోటల్స్ ఏర్పాటు చేయడం, ఇప్పుడు విశాఖలో ప్రారంభించడం అభినందనీయమన్నారు. జైల్ కాన్సెప్ట్లో అరబిక్ మండీ స్పెషల్ ఫుడ్ ఐటమ్గా ఉండే ఈ హోటల్ని ఇప్పుడు విశాఖలో సత్య, జగదీష్లకు ఫ్రాంచైజీ ఇవ్వడం
అభినందనీయమన్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారమే కస్టమర్లకు ఆతిథ్యం ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జిస్మత్ అరబిక్ రెస్టారెంట్ అనేది ప్రారంభించబడింది. ఈ రెస్టారెంట్కి నేను గెస్ట్గా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది యాక్చువల్గా ఈ జిస్మత్ అరబిక్ రెస్టారెంట్ అనేది మొట్టమొదటి గుంటూరులో స్టార్ట్ అయింది. గుంటూరులో నా స్టూడెంట్ మహేష్ అని, విజయవాడ స్టూడెంట్ అండి. ఇప్పుడు ఫిలిమ్స్లో కూడా ఆయన యాక్ట్ చేస్తూ ఉన్నారు హీరోగాను. నాకు మళ్ళీ చాలామంది స్టార్ హీరోస్ లాగా ఒక మంచి పేరు తీసుకొని వచ్చే ఒక మంచి లైక్ లీడింగ్ వన్ ఆఫ్ ద లీడింగ్ హీరోస్ అవుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నటువంటి నా స్టూడెంట్ మహేష్ అండి. ఈయన ఇక్కడ సత్యగారని చెప్పేసి ఆస్ట్రేలియాలో ఉంటున్నారండి. ఆయనకి ఫ్రాంచైజ్ ఇవ్వడం జరిగింది. అత్యంత లాభాల బాటలో నడుస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఐసీఈయు ప్రధాన కార్యదర్శి రమణాచలం ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఎల్ఐసీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షల కోట్ల ఆస్తులు, 40 కోట్ల మంది పాలసీదారులు ఉన్న సంస్థ షేర్లను అమ్మాలనుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ మీడియా సమావేశంలో వివిధ యూనియన్ల నాయకులు రవికుమార్, కేవీ రమణ, ప్రభాకర్, కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. తన వాటాల్ని ఉపసంహరించుకుంటుంది అనే అంశం మీద చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు పార్లమెంట్లో మాట్లాడిన ఎంపీలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ప్రభుత్వ రంగ సంస్థ. ముఖ్యంగా 40 కోట్ల మంది పాలసీ హోల్డర్లకి వాళ్ళ యొక్క చిన్న పొదుపు మొత్తాలకి భద్రత ఇస్తూ, వాళ్ళ కుటుంబాలకి హామీ ఇస్తూ, ఇన్సూరెన్స్ గ్యారంటీ ఇస్తూ 1956 నుంచి ఇప్పటి వరకు కూడా దేదీప్యమానంగా కొనసాగుతుంది. ఇటువంటి సంస్థని ప్రైవేటు పరం చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం తన వాటాలని అమ్ముతామని మన గత బడ్జెట్ సమావేశంలో మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. 500 పైచిలకు ఎంపీలుంటే ఇప్పటివరకు 350 మంది ఎంపీలను మేము కలిసి మెమోరాండం ఇచ్చి ఎల్ఐసీలో ప్రభుత్వ వాటాల ఉపసంహరణని వ్యతిరేకించాలని మేము వాళ్ళని విన్నపం చేశాం. ఎల్ఐసీలో ప్రభుత్వ వాటాల ఉపసంహరణని మేము వ్యతిరేకిస్తున్నాం, మీకు మద్దతు ఇస్తామని మాకు చెప్పారు. అదేవిధంగా పార్లమెంట్లో కూడా మేము మాట్లాడతాం, ప్రభుత్వాన్ని క్వశ్చన్ అవర్లో మేము క్వశ్చన్ చేస్తామని చెప్పారు. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం మోడీ గారు నెలకొల్పిన సంస్థ కాదు. 1956లో అప్పుడు 245 ప్రైవేట్ కంపెనీలు ఉంటే అవి ప్రజలను మోసం చేస్తుంటే అప్పుడు నెహ్రూ గారు ఇది తప్పు, ప్రజలను మోసం చేయడం తప్పు అని చెప్పేసి ఆ 245 ప్రైవేట్ కంపెనీలని జాతీయం చేసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని పెట్టారు. ప్రైవేట్ కంపెనీలని తీసుకొస్తాను, ఈ ఎల్ఐసీనే ప్రైవేట్ పరం చేస్తాను అని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తుంది. దీన్ని మేము అందుకనే వ్యతిరేకిస్తున్నాం, మీ మద్దతు కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీని వీడిన దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి, కప్పుకున్న వైసీపీ కండువ. జిల్లాలో కొనసాగుతున్న కరోనా కల్లోలం. తాజాగా 371 పాజిటివ్ కేసులు, 6 మృతి. ఏసీబీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ప్రభుత్వ తీరుపై అయ్యన్న రుసరుసలు. హిందూ దేవాలయాల పరిరక్షణపై బీజేపీ శాంతియుత నిరసన. పార్టీ కార్యాలయాల్లో ధర్నాలు. పుట్టినరోజు వేడుకల్లో విషాదం. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.